ఇంటి నుంచి ఓటు సేకరించే ప్రక్రియను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల ఆరవ తేదీ వరకు కొనసాగుతుందన్నారు మొదటి రోజు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఓటు సేకరించాయని తెలిపారు సీనియర్ సిటిజన్లు దివ్యాంగుల ఇళ్ల వద్దే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళల్లో హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఓటు వేసిన వారు ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఒక ఏడు వందల ఎనిమిది మంది హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు